అదేవిధంగా విద్యాకు చట్టం ఇంకా ఏం పదాలు మనకు చెప్పింది అంటే జాతీయ బాలల హక్కుల సంరక్షణ కమిషన్, జాతీయ బాలల హక్కుల సంరక్షణ కమిషన్, దీన్నే మనం ఎన్సిపిసిఆర్ అంటాము. ఎన్సిపిసిఆర్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అంటారు. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, తెలుగులో ఏమంటారు, జాతీయ బాలల హక్కుల సంరక్షణ కమిషన్ అంటారు. మరి ఇది 2005లో పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. 2005లో ఏర్పాటు చేశారు. మరి దీంట్లో ఒక చైర్మన్ ఉంటారు, అదేవిధంగా 6 సభ్యులు ఉంటారు. చైర్మన్తో పాటు 6 సభ్యులు ఉంటారు ఎన్సిపిసిఆర్లో. మరి ప్రస్తుత ఎన్సిపిసిఆర్ చైర్మన్ ఎవరు అనే ఎగ్జామ్లు అడిగితే ప్రియాంక్ కానుంగో. ప్రస్తుత ఎన్సిపిసిఆర్ చైర్మన్ ఎవరు అంటే ప్రియాంక్ కానుంగో. అదేవిధంగా రాష్ట్ర బాలల హక్కుల సంరక్షణ కమిషన్, దీన్ని ఎస్సిపిసిఆర్ అంటారు. ఏమంటారండి? ఎస్సిపిసిఆర్. స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అంటారు. మరి ఈ రాష్ట్ర బాలల హక్కుల సంరక్షణ కమిషన్ కూడా 2005లో పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. మరి దీంట్లో కూడా ఒక చైర్మన్, దాంతోపాటు 5 సభ్యులు ఉంటారు. మరి ఈ విషయాలు కూడా మనకు విద్యాకు చట్టం చెప్పింది. దీంతోపాటు క్యాపిటేషన్ ఫీజ్ అంటారు. మరి క్యాపిటేషన్ ఫీజు అంటే ఏంటి అంటే బడి నిర్ధారించిన ఫీజు ఏంటి అంటే మరి జనరల్గా టీసీ తీసుకునేటప్పుడు కానీ, స్టడీ కండక్ట్ విషయంలో కావచ్చు, లేదా ఇతర ఏదైనా అవసరం దృష్ట్యా గవర్నమెంట్ కొంత అమౌంట్ అనేది స్కూల్లో పే చేయమని చెప్తుంది. అది అఫీషియల్గా ఉంటుంది. కాబట్టి ఆ ఫీజు కాకుండా బడికి ఇతర రూపాలలో వచ్చేటువంటి ఆదాయాన్ని ఏమంటారు? క్యాపిటేషన్ ఫీజు అంటారు. ఇది కూడా మనకు ప్రీవియస్గా టెట్లో అడగటం జరిగింది. క్యాపిటేషన్ ఫీజు అంటే ఏంటి అని అడగటం జరిగింది. కాబట్టి క్యాపిటేషన్ ఫీజు అంటే బడి నిర్ధారించిన ఫీజు మినహా బడికి ఇతర రూపాల్లో వచ్చేటువంటి ఆదాయాన్ని ఏమంటారు అంటే క్యాపిటేషన్ ఫీజు అంటారు. మరి బడికి ఇతర రూపాల్లో ఏ విధంగా ఆదాయం వస్తుంది అంటే, కొంతమంది దాతలు విరాళాలు ఇస్తూ ఉంటారు విలేజ్ల్లో కానీ టౌన్లో కానీ, వాళ్ళ పిల్లల పేరు మీద కానీ, లేదా కొంతమంది ఎన్ఆర్ఐలు కానీ బడికి ఏదో ఒక రూపాయన, అది డబ్బు రూపాయన కావచ్చు, లేదంటే వస్తు రూపాయన కావచ్చు, విరాళాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు. ఆ విరాళాల ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని క్యాపిటేషన్ ఫీజు అంటారు. అదేవిధంగా కొంత టౌన్ ఏరియాలో ఉన్నటువంటి స్కూల్స్ రోడ్డు పక్కన ఉంటే, ఆ స్కూల్స్ మెయిన్ రోడ్డుకి ఏం చేస్తారంటే షాపింగ్ కాంప్లెక్స్లు ఏర్పాటు చేసి వాటిని రెంట్కి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి నెల నెల రెంట్ అనేది వస్తుంది. కాబట్టి ఆ రెంట్ ద్వారా వచ్చేటువంటి ఆదాయం కావచ్చు. తర్వాత కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో మనం చూస్తే కొంతమంది భూమిని దానంగా ఇచ్చే వాళ్ళు ఉంటారు. కాబట్టి మరి ఒక 5-6 దానం చేశారనుకోండి, మరి మొత్తము స్కూల్ అవసరాలకు ఉపయోగపడదు. కాబట్టి దాన్ని ఏం చేస్తారు, కౌలుకి ఇవ్వటం కానీ, లేదా ఏదైనా పండ్ల తోటలు, కూరగాయల మొక్కలు ఇలాంటివి పెంచడం జరుగుతుంది. కాబట్టి దాని రూపాన కూడా కొంత ఆదాయం అనేది వస్తుంది, అంటే భూమి రూపంలో కూడా కొంత ఆదాయం అనేది వస్తుంది. కాబట్టి వీటన్నిటిని కూడా మనం ఏమనొచ్చు అంటే క్యాపిటేషన్ ఫీజు అంటారు. కాబట్టి ఈ క్యాపిటేషన్ ఫీజుని ఏం చేస్తారు అంటే స్కూల్ డెవలప్మెంట్ కోసం, అదనంగా ఏమైనా రూమ్స్ కావాలన్నా, లేదా స్కూల్లో ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరాల దృష్ట్యా ఈ విధంగా వచ్చినటువంటి సొమ్మును, ఏదైతే మనీ ఉంటుందో ఆ మనీని దానికి ఉపయోగించుకోవటం జరుగుతుంది. దాన్ని మనం క్యాపిటేషన్ ఫీజు అంటాం. ఇట్లా సెక్షన్ 2 అనేది మనకు దేనికి సంబంధించింది అంటే, ఈ చట్టంలో ఉన్నటువంటి పదాలు ఏంటి, వాటి యొక్క నిర్వచనాలు ఏంటి అనేది మొత్తం కూడా మనకి సెక్షన్ 2లో వివరించడం అనేది జరిగింది. కాబట్టి యూనిట్ 1లో సెక్షన్ 1 ఉంటుంది, అదేవిధంగా సెక్షన్ 2 ఉంటుంది. ఆ రెండింటి గురించి మనం చెప్పుకోవటం జరిగింది. నెక్స్ట్ విద్యాహక్కు చట్టంలో ఆ యూనిట్ 2 పేరేంటండి?
యూనిట్ 2 పేరు ఏంటి అంటే మనకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య. యూనిట్ 2 ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య. మరి దీంట్లో ఏ సెక్షన్లు ఉంటాయి అంటే 3 నుండి 5 సెక్షన్లు ఉంటాయి, 3 to 5 సెక్షన్స్ ఉంటాయి. మరి ఈ దేనికి సంబంధించినవి అనేది మనం చూస్తే సెక్షన్ త్రీ ఏం చెప్తుంది అంటే పిల్లల్ని పాఠశాలలో చేర్చుకునేటప్పుడు ఏ పిల్లల్ని అంటే 6 నుండి 14 సంవత్సరాల్లో పిల్లల్ని పాఠశాలలో చేర్చుకునేటప్పుడు ఏ విధంగా ఫీజులు వసూలు చేయరాదు. చాలా ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఏ విధంగా ఫీజులు వసూలు చేయరాదని చెప్తుంది విద్యాకు చట్టంలోని సెక్షన్ 3. ఏం చెప్తుంది, పిల్లల్ని 6 నుండి 14 సంవత్సరాల్లో పిల్లల్ని, మరి ఏ స్కూల్లో అంటే ప్రభుత్వ స్కూల్లో, అంతేగాని ప్రైవేట్ స్కూల్లో పోయి అకార్డింగ్ టు విద్యాకు చట్టము సెక్షన్ 3 ప్రకారం ఫీజులు వసూలు చేయకూడదు అంటే వాళ్ళు ఒప్పుకోరండి. కాబట్టి ఏం గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుండి 14 సంవత్సరాల్లో పిల్లల్ని చేర్చుకునేటప్పుడు ఏ రూపేనా కూడా ఫీజులు వసూలు చేయకూడదు. ఎందుకంటే అసలు ఈ చట్టం పేరే ఏంటి, ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యాకు చట్టం. మరి ఉచితంగా అందించాలి అని అనుకున్నప్పుడు ఫీజులు వసూలు చేయకూడదు కదా. అందుకని ఈ విద్యాకు చట్టం సెక్షన్ 3 పిల్లల్ని పాఠశాలలో చేర్చుకునేటప్పుడు ఏ విధంగా కూడా ఫీజులు వసూలు చేయరాదని చెప్తుంది. నెక్స్ట్ సెక్షన్ 4 ఏం చెప్తుంది అంటే బడిలో నమోదు కాని, ఎవరు 6 నుండి 14 సంవత్సరాల్లోపు ఎవరైతే పిల్లలు బడిలో నమోదు కాలేదు అంటే ఎన్రోల్మెంట్ కాలేదో, ఈ ఎన్రోల్మెంట్ కాని వాళ్ళు కానీ బడిలో నమోదు కానీ లేదా మధ్యలో బడి మానివేసిన డ్రాప్అవుట్స్ అంటారు. ఈ మధ్యలో బడి మానివేసినటువంటి పిల్లల్ని ఏం చేయాలి అంటే వారి వయస్సుకు తగిన తరగతిలో చేర్పించాలని విద్యాకు చట్టం చెప్తుంది. వాళ్ళకి ఏమీ రాపోయినా సరే ఏం చేయాలి, వారి వయస్సుకు తగిన తరగతిలో చేర్పించాలి. మరి దీని మీదనే మనకి ఎగ్జామ్లో అప్లికేషన్ టైప్లో బిట్స్ అడుగుతున్నాడు. ఏమడుగుతున్నంటే ఉదాహరణకి రాము అనేటువంటి విద్యార్థికి ప్రస్తుతం 7 సంవత్సరాలు ఉన్నాయి, మరి విద్యాకు చట్టం ప్రకారం అతను ఏ తరగతిలో చేర్పించుకోవాలి. 7 అంటే ఎన్నో తరగతి అండి, ఇక్కడ 6 నుండి 14 అన్నాం కదా, కాబట్టి అమ్మటి 6 సంవత్సరాలు అంటే 1వ తరగతి, 7 సంవత్సరాలు అంటే ఎన్ని, 2వ తరగతి. కాబట్టి ఏ తరగతిలో చేర్పించుకోవాలి, 2వ తరగతిలో చేర్పించుకోవాలి. ఇట్లా మనకి ప్రీవియస్గా టెట్ కానీ డిఎస్సిలో కానీ ఈ విధంగా ఈ సెక్షన్ నుండి కొద్దిగా అప్లికేషన్ చేస్తూ బిట్స్ అడగటం అనేది జరుగుతుంది. కాబట్టి సెక్షన్ 4 ఏం చెప్తుందమ్మా అంటే బడిలో నమోదు కానీ లేదా మధ్యలో బడి మానివేసినటువంటి పిల్లల్ని వారి వయస్సుకు తగిన తరగతిలో చేర్పించుకోవాలని విద్యాకు చట్టంలోని సెక్షన్ 4 తెలియజేస్తుంది. నెక్స్ట్ సెక్షన్ 5 ఏం చెప్తుంది అంటే ఎవరైతే పిల్లలు ట్రాన్స్ఫర్ కావాలని కోరుకుంటారో, ఎప్పుడైనా సరే విద్యా సంవత్సరంలో పిల్లలకి బదిలీ కోరుకునే హక్కు గలదు అని తెలియజేస్తుంది. ఎప్పుడంటే అప్పుడు పిల్లలకి ట్రాన్స్ఫర్ ఈ స్కూల్లో అంటే రకరకాల కారణాలు ఉంటాయి. వాళ్ళ పేరెంట్స్ ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవచ్చు, లేదా వలస కార్మికుల పిల్లలు ఆ ప్రాంతంలో ఉన్నారు, మరి అక్కడ వాళ్ళకి కావలసినటువంటి పని మొత్తం కూడా అయిపోయింది, వేరే ప్రదేశానికి వెళ్ళాలి. కాబట్టి అలాంటి పిల్లల చదువు వేస్ట్ కాకూడదు అనే ఉద్దేశంతోని మనకు విద్యాకు చట్టం ఏం చెప్తుంది అంటే సెక్షన్ 5 ఏం చెప్తుంది అంటే పిల్లవాడికి ఎప్పుడంటే అప్పుడు బదిలీ కోరుకునేటువంటి హక్కు గలదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. ఇది ఈ మొత్తం కూడా మనకు యూనిట్ 2లో ఉన్నాయి. యూనిట్ 2లో మనకు 3 నుండి 5 సెక్షన్లు ఉన్నాయి. సెక్షన్ 3 పిల్లల్ని పాఠశాలలో చేర్చుకునేటప్పుడు ఎలాంటి ఫీజులు వసూలు చేయరాదని చెప్తుంది. సెక్షన్ 4 ఏం చెప్తుంది, బడిలో నమోదు కానీ లేదా మధ్యలో బడి మానివేసిన పిల్లల్ని వారి వయసుకు తగిన తరగతిలో చేర్పించుకోవాలని చెప్తుంది. సెక్షన్ 5 ఏం చెప్తుంది అంటే పిల్లవాడికి ఎప్పుడంటే అప్పుడు బదిలీ కోరుకునేటువంటి హక్కు ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తుంది. మరి విద్యా హక్కు చట్టంలో
మొత్తం మనకి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయంటే 7 అధ్యాయాలు ఉన్నాయి. దాంట్లో 2 అధ్యాయాలు అయిపోయినాయి. నెక్స్ట్ 3వ అధ్యాయం యూనిట్ 3 పేరు ఏంటి అంటే సంబంధిత ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం, తల్లిదండ్రుల బాధ్యత. మరి దీంట్లో ఏ ఏ సెక్షన్లు ఉన్నాయండి అంటే 6 నుండి 11 సెక్షన్లు ఉన్నాయి. 6 నుండి 11 సెక్షన్లు ఉన్నాయి. మరి దీంట్లో సెక్షన్ 6 ఏం చెప్తుంది అంటే 1 నుండి 5 తరగతులు 1 to 5th class 1 to 5th class ఎవరైతే ఉన్నారో ఈ 1 to 5th class వాళ్ళకి తప్పనిసరిగా 1 కిలోమీటర్ పరిధిలో, ఇది ఎగ్జామ్లో బాగా అడుగుతున్నాడు, 1 కిలోమీటర్ పరిధిలో. అదేవిధంగా 6 నుండి 8 తరగతులకి 3 కిలోమీటర్ల పరిధిలో తప్పనిసరిగా పాఠశాల ఉండాలి అని చెప్తుంది. తప్పనిసరిగా స్కూల్ అనేది ఉండాలి. 1 నుండి 5 తరగతులకి 1 కిలోమీటర్ పరిధిలో ఉండాలి. అదేవిధంగా 6 నుండి 8 తరగతులకి 3 కిలోమీటర్ల పరిధిలో తప్పనిసరిగా పాఠశాల అనేది ఏర్పాటు చేయాలి. ఒకవేళ పాఠశాల లేనట్లయితే, పాఠశాల లేకపోతే ఈ చట్టము అమల్లోకి వచ్చిన, ఏ చట్టం, విద్యాకు చట్టం, ఈ చట్టం అమల్లోకి వచ్చిన, ఎప్పుడు అమల్లోకి వచ్చింది, 2010 ఏప్రిల్ 1 అమల్లోకి వచ్చింది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన 3 సంవత్సరాలలోపు 3 ఇయర్స్లోపు 3 సంవత్సరాలలోపు సంబంధిత ప్రభుత్వం కానీ స్థానిక ప్రభుత్వం కానీ చొరవ తీసుకొని ఏం చేయాలి, పాఠశాలను ఏర్పాటు చేయాలి. సంబంధిత ప్రభుత్వం కానీ పాఠశాలను ఏర్పాటు చేయాలి. ఏ ప్రభుత్వం, సంబంధిత ప్రభుత్వం, అది సెంట్రల్ గవర్నమెంట్ అయినా కావచ్చు, లేదా స్టేట్ గవర్నమెంట్ అయినా కావచ్చు, లేదా స్థానిక ప్రభుత్వం, జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు, స్థానిక పరిషత్తులు, ఏదైనా కానీ అక్కడ పాఠశాల ఈ ప్రకారం, ఈ రేషియో ప్రకారం మనకి అందుబాటులో లేకపోతే తప్పనిసరిగా ఇవి చొరవ తీసుకొని పాఠశాలను ఏర్పాటు చేయాలని మనకు విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 6 తెలియజేస్తుంది. నెక్స్ట్ సెక్షన్ 7. మరి సెక్షన్ 7 ఏం చెప్తుంది అంటే ఈ చట్టానికి అవసరమైనటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో, ఫండింగ్ ఏదైతే ఉందో, ఈ చట్టానికి అవసరమైన నిధులు మరి ఎవరు సమకూర్చుకోవాలమ్మా అంటే కేంద్ర ప్రభుత్వం కానీ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ. ఏది, దీనికి ఒక నిష్పత్తి ఉంది. మరి ఏంటి ఈ నిష్పత్తి అంటే మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం. ఏమని చెప్పినాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాన్ని అమలు చేయడానికి అయ్యే ఖర్చుని ప్రస్తుతం 65-35, అదే ఈశాన్య రాష్ట్రాలు అయితే 90:10 అని చెప్పుకున్నాం. కాబట్టి సెక్షన్ 7 ఏం చెప్తుందంటే ఈ చట్టానికి అవసరమైనటువంటి నిధుల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన నిష్పత్తిలో పంచుకోవాలి అని విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 7 తెలియజేస్తుంది. నెక్స్ట్ సెక్షన్ 8. సెక్షన్ 8 ఏం చెప్తుంది అంటే సంబంధిత ప్రభుత్వం రిలేటెడ్ గవర్నమెంట్ యొక్క ఫంక్షన్స్ ఏంటి, విధులు ఏంటి అనే విషయాన్ని తెలియజేస్తుంది. మరి సంబంధిత ప్రభుత్వం యొక్క విధులు ఏంటి అంటే 1, ఏం చేయాలి సంబంధిత ప్రభుత్వం అంటే, ఎవరైతే మధ్యలో బడి మానివేశారు, లేదా ఎవరైతే డ్రాప్అవుట్స్ అంటే వాళ్ళని డ్రాప్అవుట్స్ అంటాం, లేదా కొంతమంది 6 to 14 ఇయర్స్ ఉన్నా కూడా స్కూల్లో ఎన్రోల్మెంట్ కానటువంటి పిల్లలు ఉంటారు, కాబట్టి అలాంటి వారి కోసం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. ఉదాహరణకి మన స్టేట్లో బడి పిలుస్తుంది, మళ్ళీ బడికి పోదాం, ఇలాంటి ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. కాబట్టి ఈ ప్రోగ్రామ్స్ ద్వారాగా మనకు ఈ ఎన్రోల్మెంట్ కాని వాళ్ళు కానీ, లేదా డ్రాప్అవుట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కానీ స్కూల్లో చేర్పించే బాధ్యత ఎవరిది అంటే సంబంధిత ప్రభుత్వంది. అదేవిధంగా ఆ పాఠశాలలో సౌకర్యాలు కల్పించడం, ఏమన్నా రిసోర్స్ లేకపోతే అదనపు తరగతి గదులు కావచ్చు, లైబ్రరీ కావచ్చు, లేదా ల్యాబొరేటరీ కానీ, ఇంకా ఏదైనా అదనపు ఏమైనా సౌకర్యాలు ఉంటే సౌకర్యాలు ఎవరు కల్పించాలి, సంబంధిత ప్రభుత్వం కల్పించాలి. అదేవిధంగా ఆ పాఠశాలలో టీచర్ రిక్రూట్మెంట్, టీచర్లు లేరు, ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి సరిగ్గా లేదు, టీచర్స్ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి అంశాలు కూడా ఎవరు చూసుకోవాలి అంటే సంబంధిత ప్రభుత్వం చూసుకోవాలి. ఇట్లా స్కూల్కు సంబంధించి పిల్లలు రావడానికి ప్రత్యేక కార్యక్రమాలు,
ఆ స్కూల్లో సరైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయటం కానీ, అదేవిధంగా టీచర్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, అదేవిధంగా ఆ ఏరియాలో ఇందాక మనం చెప్పుకున్న 1 కిలోమీటర్ పరిధిలో కానీ 3 కిలోమీటర్ల పరిధిలో కానీ 6 నుండి 8 క్లాస్ వరకు అట్లా పాఠశాలలు లేకపోతే ఆ పాఠశాలల్ని ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఎవరి మీద ఉందంటే సంబంధిత ప్రభుత్వం మీద ఉంది. ఇట్లా సెక్షన్ 8 ఏం చెప్తుందమ్మా, సంబంధిత ప్రభుత్వం యొక్క విధులకు సంబంధించి చెప్పటం జరుగుతుంది. అదేవిధంగా సెక్షన్ 9 ఏం చెప్తుంది అంటే స్థానిక ప్రభుత్వం యొక్క విధులు. ఏ ప్రభుత్వం? స్థానిక ప్రభుత్వం, లోకల్ గవర్నమెంట్ యొక్క విధులకు సంబంధించి. మరి ఇది కూడా ఏంటంటే సంబంధిత ప్రభుత్వం యొక్క విధులు ఏంటో స్థానిక ప్రభుత్వం యొక్క విధులు కూడా అవే ఉంటాయి. కాకపోతే ఒక టీచర్ రిక్రూట్మెంట్ అనేది ఉండదు. కాబట్టి ప్రత్యేక కార్యక్రమాలు కానీ, అదేవిధంగా ఆ ఏరియాలో స్కూల్స్ లేకపోతే పాఠశాలలను ఏర్పాటు చేయటం కావచ్చు, పాఠశాల ఏర్పాటు కానీ, అదేవిధంగా ఆ పాఠశాలలో సౌకర్యాలు కల్పించడం కానీ, ఇలాంటివన్నీ కూడా మరి ఎవరి విధి అంటే స్థానిక ప్రభుత్వం యొక్క విధి. ఒక టీచర్ రిక్రూట్మెంట్ వరకు స్టేట్ గవర్నమెంట్ అయినా చేస్తుంది లేదా సెంట్రల్ గవర్నమెంట్ అయినా చేస్తుంది తప్ప, కాకపోతే స్థానిక ప్రభుత్వం ఏం చేస్తుంది, మా స్కూల్లో అదనపు ఉపాధ్యాయులు అవసరం అనేటువంటి ప్రతిపాదన పంపించడం అయితే చేస్తుంది తప్ప ఈ రిక్రూట్మెంట్ అనేది స్థానిక ప్రభుత్వం యొక్క విధి కాదు. నెక్స్ట్ సెక్షన్ పది ఏం చెప్తుంది అంటే తమ ఆవాస ప్రాంతానికి దగ్గరలో ఉన్న పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది అంటే తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఏం చేయాలి, దగ్గరలో ఉన్నటువంటి పాఠశాల, ఎవరు 6 to 14 ఇయర్స్ లోపు ఉంటే తప్పనిసరిగా ఎన్రోల్మెంట్ చేయించి పాఠశాలకు పంపించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉందంటే తల్లిదండ్రుల మీద ఉంది. దీని మీద కూడా ఎగ్జామ్లో ప్రశ్న అడుగుతున్నాడు, పిల్లల్ని పాఠశాలలో చేర్పించాల్సిన బాధ్యత ఎవరి మీద, తల్లిదండ్రుల మీద ఉంది. పిల్లల్ని పాఠశాలలో చేర్పించడం తల్లిదండ్రుల యొక్క అని ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడు. బాధ్యత, హక్కు, విధి, పైవన్నీ అంటే ఆన్సర్ ఏం పెట్టాలి, బాధ్యత అనేటువంటి విషయాన్ని మనం పెట్టాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ పదకొండు ఏం చెప్తుంది అంటే 3 నుండి 5 సంవత్సరాలు లో పిల్లలకి పూర్వ ప్రాథమిక విద్య అందించడం ప్రీ ప్రైమరీ ఎవరి బాధ్యత అంటే ప్రభుత్వ బాధ్యత. సెక్షన్ 11 ఏం చెప్తుందండి, 3 నుండి 5 సంవత్సరాల్లోపు పిల్లలకి పూర్వ ప్రాథమిక విద్య, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అంటాం కదా, ఇట్లా పూర్వ ప్రాథమిక విద్య అందించడం అనేది ప్రభుత్వ బాధ్యత అనేటువంటి విషయము సెక్షన్ 11 తెలియజేస్తుంది. ఇట్లా మనకు విద్యాకు చట్టంలో ఉన్నటువంటి యూనిట్ 3 ఏం చెప్తుంది అంటే సంబంధిత ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం, అదేవిధంగా తల్లిదండ్రుల బాధ్యతకు సంబంధించి. దీంట్లో ఏ సెక్షన్లు ఉన్నాయండి అంటే సెక్షన్ 6 నుండి సెక్షన్ 11 వరకు ఉండటం జరిగింది. ఇది యూనిట్ 3కి సంబంధించినటువంటిది. నెక్స్ట్ యూనిట్ 4 ఏంటి అంటే బడులు మరియు టీచర్ల బాధ్యత. దాంట్లో ఏం సెక్షన్లు ఉన్నాయి, ఆ సెక్షన్లు ఏం చెప్తున్నాయి అనేది చూద్దాం. మనకు విద్యాకు చట్టంలో మొత్తం 7 అధ్యాయాలు ఉన్నాయని చెప్పాను. దాంట్లో మనకు యూనిట్ 4 ఏంటిదమ్మా, బడులు మరియు టీచర్ల బాధ్యత, అంటే స్కూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ టీచర్స్. మరి దీంట్లో ఉన్నటువంటి సెక్షన్లు ఏంటి అంటే 12 to 28 సెక్షన్స్ దీంట్లో ఉన్నాయి. మరి దాంట్లో సెక్షన్ 12 ఏం చెప్తుంది, విద్యాకు చట్టంలోని సెక్షన్ 12 ఏం తెలియజేస్తుంది అంటే ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి చదువుతున్న
ఒకటవ తరగతి చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ ఒకటవ తరగతి చదువుతున్నటువంటి పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించుకోవచ్చు, ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించుకోవచ్చు అనే విషయాన్ని తెలియజేస్తుంది. మరి ప్రైవేట్ పాఠశాలలో చేర్చుకుంటే మరి వీరు ఫీజు ఎవరు పే చేస్తారంటే గవర్నమెంటే ఫీజు రీయింబర్స్మెంట్ రూపంలో చెల్లిస్తుంది. మరి ఒక 25%, ఉదాహరణకి గవర్నమెంట్ స్కూల్లో ఒకటో తరగతి చదివేటువంటి 100 మంది పిల్లలు ఉన్నారు. ఆ 100 మంది పిల్లల్లో రిజర్వేషన్ల ప్రకారం ఒక 25 మంది పిల్లల్ని వాళ్ళకి నచ్చినటువంటి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయించుకోవచ్చు. వీరికి అయ్యేటువంటి ఖర్చుని గవర్నమెంటే చెల్లిస్తుంది అనే విషయాన్ని మనకు విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 12 తెలియజేస్తుంది. అయితే మనకి ఎగ్జామ్లో ఏం అడుగుతుందంటే, ఏదైతే ఈ 25% ఉందో ఈ 25% రిజర్వేషన్ని ఏ విధంగా అమలు చేస్తున్నారు అనే విషయాన్ని అడుగుతున్నాడు. మరి 25% రిజర్వేషన్ ఎట్లా అమలు చేస్తున్నారంటే, ఎవరైతే వివిధ రకాల వైకల్యం కలిగినటువంటి పిల్లలు ఉన్నారో ఈ వైకల్యం కలిగినటువంటి పిల్లలు, అదేవిధంగా హెచ్ఐవి ఎయిడ్స్ బాధిత పిల్లలు తర్వాత అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో వీరి కోసం, వీరి కోసం 5% రిజర్వేషన్ ఉంది. హెచ్ఐవి ఎయిడ్స్ బాధిత పిల్లలు, డిజేబుల్ చైల్డ్స్, అనే విధంగా ఆర్పాన్ చైల్డ్స్, అనాథ పిల్లలు, వీరి కోసం 5% రిజర్వేషన్ కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు ఉన్నారు, మరి వీరి కోసం 10% రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. అదేవిధంగా ఎస్టీ వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి 6% కేటాయించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా బలహీన వర్గాల పిల్లలు, బ్యాక్వర్డ్ క్లాసెస్, దాంట్లో క్రిస్టియన్ మైనారిటీ కావచ్చు లేదా ముస్లిం మైనారిటీ కావచ్చు, వీళ్ళకి సంబంధించి మనకి 4% రిజర్వేషన్ కల్పించడం జరుగుతుంది. టోటల్గా 25%. హెచ్ఐవి ఎయిడ్స్ బాధిత వైకల్యం అనాథ పిల్లలు 5%, ఎస్సీ వాళ్ళకి 10%, ఎస్టీ వాళ్ళకి 6%, బలహీన వర్గాల పిల్లలకు 4%, మొత్తం 25%. ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నటువంటి పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయించుకోవచ్చు అనే విషయాన్ని సెక్షన్ 12 తెలియజేస్తుంది. అదేవిధంగా సెక్షన్ 13 ఏం చెప్తుంది అంటే, పిల్లల్ని పాఠశాలలో చేర్చుకునేటప్పుడు, అంటే ఎవరిని 6 నుండి 14 సంవత్సరాలలోపు పిల్లల్ని పాఠశాలలో చేర్చుకునేటప్పుడు ఎలాంటి అడ్మిషన్ టెస్టులు నిర్వహించరాదని చెప్తుంది. అడ్మిషన్ టెస్టులు ఏవి కూడా పిల్లల్ని పాఠశాలలో చేర్చుకునేటప్పుడు పెట్టరాదు అనే విషయాన్ని తెలియజేస్తుంది. కాకపోతే మనకు విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతున్నా ఇంకా మీరు ఏ కొద్దిగా నేమున్న ప్రైవేట్ స్కూల్కైనా పోండి అక్కడ కంపల్సరీగా అడ్మిషన్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. కాబట్టి విద్యా హక్కు చట్టం ఏం చెప్పింది, ఎక్కడా కూడా పిల్లల్ని చేర్చుకునేటప్పుడు అడ్మిషన్ టెస్ట్ లాంటివి నిర్వహించరాదు. ఒకవేళ నిర్వహించారనుకోండి, ఏ స్కూల్ అయినా మనం కంప్లైంట్ ఇస్తే, నిర్వహిస్తే లేదా ఏ విధంగా అయినా తెలిసినా మొదటిసారి తప్పుకి 50,000 పెనాల్టీ విధించడం జరుగుతుంది. ఆ స్కూల్కి ఏ స్కూల్ అయితే అడ్మిషన్ టెస్ట్ పెడుతుందో ఆ స్కూల్కి 50,000 రూపాయలు పెనాల్టీ లేదా జరిమానా విధించడం జరుగుతుంది. ఒకవేళ పెనాల్టీ విధించిన తర్వాత కూడా అలాంటి పనులే చేస్తుంటే, అదేవిధంగా అడ్మిషన్ టెస్ట్లు పెడుతుంటే అప్పుడు 1 లక్ష వరకు, 1 లక్ష వరకు జరిమానా విధించడం జరుగుతుందని విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 13 తెలియజేస్తుంది. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, ఇది పిల్లల్ని పాఠశాలలో చేర్చుకునేటప్పుడు మీరు కూడా రేపే స్కూల్ అయిన అడ్మిషన్ టెస్ట్ కనుక నిర్వహిస్తుంటే మీరు కూడా వెళ్ళి అకార్డింగ్ టు ఆర్టీ యాక్ట్ సెక్షన్ 13 ప్రకారం మీరు అడ్మిషన్ టెస్ట్ పెట్టడానికి వీల్లేదు అని ప్రశ్నించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లా అడ్మిషన్ టెస్ట్లు పెట్టకూడదు. ఒకవేళ నిర్వహిస్తే మొదటిసారి తప్పుకి 50,000, జరిమానా విధించిన తర్వాత కూడా నిర్వహిస్తూ ఉంటే 1 లక్ష రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 13 తెలియజేస్తుంది. అదేవిధంగా సెక్షన్ 14 విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 14 ఏం తెలియజేస్తుంది అంటే, జనన ధృవీకరణ పత్రం, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్,
జనన ధృవీకరణ పత్రం లేదని, పిల్లలు అడ్మిషన్ నిరాకరించరాదు, జనన ధృవీకరణ పత్రం లేదని అడ్మిషన్ ఏ స్కూల్ అయినా కానీ అడ్మిషన్ నిరాకరించరాదు అనే విషయాన్ని తెలియజేస్తుంది. అంటే ఇప్పుడు కూడా దాదాపుగా అందరూ కూడా ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకుంటున్నారు పుట్టిన తర్వాత, కాకపోతే కొన్ని కొన్ని కారణాల వల్ల ఎవరైనా తీసుకోకపోయినా, లేదా కొన్ని మనకు గిరిజన ప్రాంతాల్లో సరైన అవగాహన లేక కూడా కొంతమంది పేరెంట్స్ మనకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకోరు. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేకపోయినా కూడా స్కూల్లో తప్పనిసరిగా అడ్మిషన్ ఇవ్వాలి, తప్ప మీకు అది లేదు కాబట్టి మీకు ఇక్కడ అడ్మిషన్ ఇవ్వడానికి వీల్లేదు అనే విషయాన్ని మనకు సెక్షన్ 14 తెలియజేస్తుంది. నెక్స్ట్ సెక్షన్ 15 విద్యాకు చట్టంలోని సెక్షన్ 15 ఏం చెప్తుంది అంటే, సాధారణ గడువు ముగిసిన తర్వాత కూడా పాఠశాలలో జాయిన్ కావటానికి ఒక నిర్ణీత గడువు అనేది ఉంటుంది, ఆ గడువు ముగిసిన తర్వాత కూడా పిల్లల్ని పాఠశాలలో చేర్పించుకోవాలి. సాధారణ గడువు ముగిసిన తర్వాత కూడా పిల్లల్ని పాఠశాలలో చేర్పించుకోవాలనే విషయాన్ని మనకు విద్యాకు చట్టంలోని సెక్షన్ 15 తెలియజేస్తుంది. మరి సాధారణ గడువు ఏంటి అసలు అంటే, జూన్ 12 పాఠశాలలో జాయిన్ కావడానికి ఒక నిర్ణీత గడువు ఎప్పుడు అంటే స్టార్టింగ్ జూన్ 12 నుండి ఆగస్టు 31 వరకు ఇది సాధారణ గడువు అంటారు. ఈ గడువు ముగిసిన తర్వాత కూడా పిల్లలను పాఠశాలలో చేర్పించుకోవాలి. మనకు విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 4 ఏం చెప్తుందమ్మా అంటే, పిల్లవాడిని మధ్యలో బడి మానివేసినా లేదా అదేవిధంగా ఎన్రోల్మెంట్ కానటువంటి పిల్లల్ని పాఠశాలలో చేర్పించుకోవాలి. అదేవిధంగా సెక్షన్ 5 ఏం చెప్తుంది అంటే, పిల్లవాడు ఎప్పుడంటే అప్పుడు బదిలీ కోరుకునే హక్కు ఉంటుందని చెప్తుంది. కాబట్టి పిల్లవాడు బదిలీ ఆ స్కూల్లో ట్రాన్స్ఫర్ అయ్యి ఈ స్కూల్కి వచ్చాడు, ఈ స్కూల్లో వచ్చినప్పుడు తప్పనిసరిగా ఏం చేయాలి, తప్పనిసరిగా అడ్మిషన్ అనేది ఇవ్వాలి కదా. కాబట్టి సాధారణ గడువు ముగిసిన తర్వాత కూడా పిల్లల్ని పాఠశాలలో చేర్పించుకోవాలనే విషయాన్ని తెలియజేస్తుంది. అదేవిధంగా సెక్షన్ 16 ఏం చెప్తుంది అంటే, ప్రాథమిక విద్య అంటే ఏంటి అండి, 6 to 14 అంటే ఏంటి? జనరల్గా మీరేమనుకుంటారంటే 1 to 5th క్లాస్ అని అనుకుంటారు, కానీ విద్యాకు చట్టం ప్రకారం ప్రాథమిక విద్య అంటే 1 to 8th క్లాస్. అట్నే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 ప్రకారం కూడా మనకి ప్రాథమిక విద్య ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే 1 to 8th క్లాస్. ఇప్పటి నుండి మీరు ఎవరు అడిగినా కూడా ప్రైమరీ అనగానే 1 to 5th అని చెప్పొద్దు, ఏం చెప్పాలి, 1 to 8th క్లాస్ లేదా 6 to 14 ఇయర్స్ అనే విషయాన్ని మీరు చెప్పాల్సి ఉంటుంది. ఇట్లా ప్రాథమిక విద్య పూర్తి అయ్యే వరకు ఏ పిల్లవాణ్ణి మరలా అదే తరగతిలో కొనసాగించరాదు అనే విషయాన్ని చెప్తుంది. పిల్లవాడికి ఏమి వచ్చినా రాకపోయినా సరే మరలా అదే క్లాస్లో కంటిన్యూ చేయొద్దు, నెక్స్ట్ క్లాస్కి తప్పనిసరిగా పిల్లవాడిని ప్రమోట్ చేయాలి. అందుకని ఇలా మనకు 1 to 9th క్లాస్ వరకు ఎక్కడ పిల్లవాడికి, కొంతమందికి అహాలు రాని పిల్లలు ఉంటారు, కొంతమందికి కూడికలు తీసివేతలు రాని పిల్లలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. అయినా సరే 9th క్లాస్ వరకు పిల్లవాడిని ఎక్కడ ఆపడానికి వీల్లేదు. 10th క్లాస్లో కామన్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి మంచిగా చదువుకుంటే అక్కడ పాస్ అవుతాడు, లేకపోతే అక్కడ ఆగే పరిస్థితి ఉంది. అప్పటి వరకు నాన్ స్టాప్గా పిల్లవాడు కంటిన్యూగా 9th క్లాస్ వరకు చదివేటువంటి అవకాశం ఉంది. ఇట్లా విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 16 ఏం చెప్తుందమ్మా అంటే, ప్రాథమిక విద్య పూర్తి అయ్యే వరకు ఏ పిల్లవాడిని మరలా అదే తరగతిలో కొనసాగించరాదు అనే విషయం చెప్తుంది. నెక్స్ట్ సెక్షన్ 17 బాగా నేర్చుకోవాలమ్మా. ఎందుకు అంటే సెక్షన్ 17 మన టీచర్స్కి చాలా అవసరం. ఏం చెప్తుంది అంటే, ఏ స్టూడెంట్ని కూడా శారీరకంగా కానీ
మానసికంగా కానీ వేధించరాదు. పిల్లవాడిని శారీరకంగా కానీ మానసికంగా కానీ వేధించరాదు అనే విషయాన్ని సెక్షన్ 17 చెప్తుంది. అంటే శారీరకంగా అంటే పిల్లవాడిని ఏ తప్పు చేసినా లేదా ఒక్కొక్కసారి తప్పనిసరి పరిస్థితుల్లో చాలామంది టీచర్స్ పిల్లల్ని కొట్టడం చేస్తూ ఉంటారు. కాబట్టి ఏ విధంగా కూడా శారీరకంగా పిల్లవాడిని హింసించొద్దు, వేధించొద్దు. అదేవిధంగా మానసికంగా వేధించరాదు అన్న. మరి మానసికంగా అంటే ఉదాహరణకి జనరల్గా తరగతి గదిలో మన కలర్ను బట్టి అంటే ఫిజికల్గా ఉండేటువంటి కలర్ను బట్టి, హైట్ను బట్టి, వెయిట్ను బట్టి చాలామంది టీచర్లు పిల్లగాడిని పట్టుకోవడాను, పొడవడాను, ఎర్రగడాను, నల్లవడాను ఇట్లా మాట్లాడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఏంటంటే కులం ప్రాతిపదికన కానీ మతం కానీ ఫిజికల్ అపీరెన్స్ని బేస్ చేసుకొని ఏ పిల్లవాడిని ఏమీ అనకూడదు. ఇట్లా శారీరకంగా మానసికంగా వేధించరాదు అనే విషయాన్ని విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 17 తెలియజేస్తుంది. ఒకవేళ ఏ టీచర్ అయినా శారీరకంగా పిల్లవాడిని కొట్టడం కానీ మానసికంగా మాటల ద్వారా వేధించడం కానీ చేస్తే, ఇప్పుడు మీ టెక్స్ట్ బుక్కుల్లోనే అంటే 1 to 10 టెక్స్ట్ బుక్కుల్లో టెక్స్ట్ బుక్ వెనకాలే రాసింది ఏంటది, టోల్ ఫ్రీ నెంబర్, టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది 1098 టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ కనుక ఫోన్ చేసి మా సారు నన్ను రోజు తిడుతున్నాడు లేదా కొడుతున్నాడు అని ఏ స్టూడెంట్ అన్నా కనుక ఫోన్ చేసి కంప్లైంట్ చేస్తే ఎమ్మటే మన తీసుకెళ్ళి స్టేషన్లో జైల్లో కూడా పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎవరైనా టీచర్లుగా పనిచేసే వాళ్ళు ఉంటే ఎప్పుడు కూడా ఇది మనసులో పెట్టుకొని, ఈ సెక్షన్ మనసులో పెట్టుకొని బోధించండి అండి. అంతేగాని పిల్లవాడిని మార్చే ప్రయత్నం చేయాలి తప్ప ఏ విధంగా శారీరకంగా మానసికంగా వేధించరాదు. ఒకవేళ వేధిస్తే 1098 టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి మన మీద కంప్లైంట్ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని సెక్షన్ 17 తెలియజేస్తుంది.